దేవుని మాటల కోసం ఎంతో ఆశతో విచేసినటువంటి దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలండి. ఈ రోజు మనం వినబోయే పాఠం హెచ్చించుకుంటావా దేవుని చేత హెచ్చింపబడతావా. హెచ్చించుకుంటావా దేవుని చేతనే హెచ్చింపబడతావా. చాలా మంచి పాఠం, మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైన పాఠం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనందరికీ తండ్రి. మనమంతా గొప్పవారంగా ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడు. ఈ లోకంలో ఉన్న ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు గొప్పవారుగా ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆలోచిస్తారు. పాపులమైన మనకే మన పిల్లలపై ఇంత ప్రేమ ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపుతాడు. పక్షపాతం లేని గొప్ప ప్రేమ దేవుని ప్రేమ. ఆయన కూడా మనం గొప్పగా ఉండాలని, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన తన పిల్లలైన మనలను హెచ్చించాలని, గొప్పవాళ్ళనుగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీలకు పాత నిబంధనలో కొన్ని మాటలు చెబుతున్నాడు. వాటిని మనం ఆలోచిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి మీరు చూడగలిగితే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి దేవుడు చెబుతున్న మాటలు ఇక్కడ, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూసారండి, మోషే గారు దేవుని మాటలు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని మాటలు శ్రద్ధతో వింటే, ఆ విన్న మాటల ప్రకారంగా మీరు బ్రతికితే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే దేవుడు మిమ్మల్ని గొప్పగా హెచ్చిస్తాడు. కనుక మీరు ఆయన మాటలు వినండి, ఆయన ఆజ్ఞాపించిన మాటల ప్రకారంగా జీవించండి అని మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట విని ఆయన మాటల ప్రకారంగా బ్రతికినప్పుడు దేవుడు తన ప్రజలైన వారిని హెచ్చిస్తానంటున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, ఆ రోజు ఇశ్రాయేలీలు దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. ఈరోజు లోకంలో నుండి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్లను హెచ్చిస్తానని చెప్పిన దేవుడు ఈరోజు మనలను కూడా హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ రోజు భౌతికంగా ఇశ్రాయేలు ప్రజలను హెచ్చించాలనుకున్న దేవుడు ఈరోజు ఆత్మీయంగా మనల్ని ఎంతగానో ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళాలని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన ఆ దేవుడు కలిగి ఉన్నాడు. మరి ఆయన మనలను హెచ్చించాలంటే మనము ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని ఆయన మాటల ప్రకారంగా మనం జీవిస్తే ఒక ఉన్నతమైన స్థితికి ఆత్మీయతలో దేవుడు మనను తీసుకువెళతాడని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ లోకంలో ఒక వ్యక్తి హెచ్చింపబడాలంటే దేవుని చేతనే హెచ్చింపబడాలి. ఒక మనిషి హెచ్చింపబడాలంటే అది దేవుడు చేయాలి. ఒకసారి కీర్తనల గ్రంథము 75:7 వచనాన్ని మనం చూద్దామండి. 75వ కీర్తన 7వ వచనంలో మంచి మాట వ్రాయబడింది, దేవుడే తీర్పు తీర్చువాడు,
ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. చూసారా, దేవుడే మానవులకు తీర్పు తీర్చువాడు, మానవులలో ఆయన ఒకనిని హెచ్చించును ఒకనిని తగ్గించును. మనం హెచ్చింపబడాలన్నా తగ్గించబడాలన్నా అది ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉంది. ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఆయన కొరకు బ్రతికితే, ఆయన మాటలు విని ఆయన యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తే తప్పనిసరిగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మాటలు వినలేదా, ఆయన మాటలకు భయపడలేదా, ఆయన మనల్ని ఏం చేస్తాడు, తగ్గిస్తాడు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా దేవుడు తన కోసం బ్రతికే వారిని, తన యందు భయభక్తులు కలిగి ఆయన మాటల ప్రకారంగా బ్రతికే వారిని హెచ్చించాలని ఎంతో ఆశతో ఆయన ఉన్నాడు, ఆశతో ఉన్నాడండి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయ్యుండుడి అంటున్నాడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించునట్లు మీరు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని క్రైస్తవులకు పేతురుగారు పిలుపునిస్తున్నారండి. పేతురుగారు తెలియజేస్తున్నారు, ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన సమయంలో మీరు చక్కగా ఆయన కోసం బ్రతుకుతుంటే, ఆయన చెప్పినట్లుగా మీరు జీవిస్తుంటే తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై తగ్గించుకొని వినయ విధేయతలు కలిగిన వారై ఆయన కోసం బ్రతకండి అని పేతురుగారు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు అన్నాడండి. మనం కోరుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడు, కానీ దేవుడు ఒకానొక సమయంలో తప్పకుండా తన పిల్లలైన వారిని తప్పనిసరిగా హెచ్చిస్తాడు. మనము దీన మనస్కులమై ఉండాలి అట, దీన మనస్కులుగా బ్రతకాలట, తగిన సమయంలో హెచ్చిస్తాడు. అందుకే సొలొమోను గారు తన పుస్తకంలో రాస్తాడు, ప్రతిదానికి సమయము కలదు. ప్రతిదానికి దేవుడు హెచ్చించాలన్నా దానికి తగిన సమయం ఉంటుంది. పేతురు పత్రికలో ఏం చూసాం, దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చిస్తాడు. ఒక సమయం ఉంది, ఆ సమయం కొరకు వేచి చూడండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకండి, ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు, ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం కూడా చూద్దామండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చూడగలిగితే, ప్రభువు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనకుగా మనం హెచ్చించుకోకూడదట, మనల్ని మనం తగ్గించుకోవాలట. ప్రభువు దృష్టికి మిమ్మలను మీరే ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. ఏమండి, మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి, మనం ఎంత తగ్గితే అంత మంచిది. మనల్ని మనం హెచ్చించుకునే ప్రయత్నం చేశామా, ఆయన మనల్ని తగ్గిస్తాడు. మనల్ని మనం తగ్గించుకునే ప్రయత్నం మనం చేశామా, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. నువ్వు హెచ్చించుకుంటే దేవుని చేత తగ్గించబడతావు, నీవు తగ్గించుకుంటే దేవుని చేత హెచ్చింపబడతావు. ఆలోచించండి, ప్రభువు దృష్టికి మిమ్మలను మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట యాకోబు గారు సంఘానికి తెలియజేస్తున్నాడు. అంటే మనకుగా మనం హెచ్చించుకోకూడదా? చాలామంది చూడండి వారికి వారుగా హెచ్చించుకుంటారు. దేవుని చేత నేను హెచ్చింపబడాలి అనుకోరండి, దేవుడు తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు అనుకోరు. వారికి వారుగానే తమ్మును తాము హెచ్చించుకుంటారు,
దిగజారిపోతూ ఉంటారు. ఆలోచించండి ప్రియులారా, దేవుడు హెచ్చించేంత వరకు ఎదురు చూడాలి. ఒకవేళ మనలను మనం హెచ్చించుకున్నామా, ఎలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామో బైబిల్లో మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో తమ్మును తాము హెచ్చించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంతగా తగ్గించబడ్డారు, ఎంతగా దిగజారిపోయారు, ఒక్కసారి వాళ్ళ పరిస్థితి ఏంటో మన వేద గ్రంథములో నుండి చూద్దాం. యెషయా గ్రంథం మొట్టమొదట తన్ను తాను హెచ్చించుకున్నవాడండి ఇతడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనము నుండి 15వ వచనం వరకు చూద్దాం ప్రియులారా. తేజో నక్షత్రమా, వేకు చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా. చూసారండి ఎలా హెచ్చించుకున్నాడు, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద నేను కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. ఎంతవరకు తగ్గించబడ్డాడో చూడండి, ఎంతవరకు దిగజారిపోయాడో చూడండి. నీవు పాతాళము వరకు, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఎక్కడ నుండి ఎక్కడికి వచ్చాడండి ఏమండి ఇదంతా? ఎవరిని గూర్చంటే పరలోకంలో దేవుని సముఖంలో ఉన్నటువంటి ఒక ప్రధాన దూత గురించి చెప్పబడిందండి. తన ప్రధానత్వమును నిలుపుకొనని ఒక దేవదూత గురించి. ఒకప్పుడు అందరితో పాటు ఈయన కూడా దేవదూతల్లో ఒక దూతే, దూతలందరిలో ఒక దూత. అయితే ఒకనొక దినమున దేవుడు ఆ దూతను హెచ్చించాడండి, ప్రధాన దూతగా హెచ్చించాడు. ఆ దూతను ప్రధాన దూతగా హెచ్చించిన రోజు దేవుడు ఎంత హడావడి చేశాడో మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. యెహెజ్కేలు గ్రంథంలో పిల్లల గ్రోవు వాయించువారు కూడా తనకు సిద్ధమైపోయారట. ఎంతో ఆర్భాటంతో దేవుడు ఎన్నో ఏర్పాట్ల మధ్యన, ఆనంద ధ్వనుల మధ్యన అతనికి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు కల్పించాడు. మరి దేవుడు హెచ్చించినప్పుడు తన్ను తాను తగ్గించుకొని విధేయత కలిగి బ్రతకాలి కదండి. కొంతమంది చూడండి ఏమీ లేని స్థితిలో ఉంటారు. ఒకప్పుడు కొంచెం ఒక స్థితి రాగానే ఇక వాళ్ళను వాళ్ళు హెచ్చించుకోవటం మొదలు పెడతారు. చివరికి ఎంతగా అంటే దేవుడు కంటే ఎక్కువగా, దేవుడు కూడా నన్నేమీ చెయ్యలేడు, దేవుడు దిగి వచ్చి కూడా నన్ను అడ్డుకోలేడు, దేవుడు కంటే ఎక్కువగా హెచ్చించుకుంటారండి. దేవుడు ఒక స్థితిని మనకిచ్చినప్పుడు నిజంగా మనను మనం తగ్గించుకొని వినయ విధేయతలతో బ్రతికితే ఇంకా దేవుడు హెచ్చిస్తాడు. అంతేగాని ఎప్పుడైతే మనం గర్విస్తామో మనం తగ్గించబడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. చూసాం కదా 75వ కీర్తనలో, దేవుడే ఒకరిని తగ్గించును, దేవుడే ఒకరిని హెచ్చించును. దేవుడు ఒక స్థితిని ఇచ్చిన తర్వాత తనకు తానుగా దేవునితో సమానముగా చేసుకోవాలని, దేవుని నక్షత్రాలకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని. చూసారా తన్ను తాను ఎంత హెచ్చించుకున్నాడు. అతని పేరేంటి? తేజో నక్షత్రం, వేకు చుక్క. మరి ఎక్కడ పడవేశాడట దేవుడు? పైనుండి క్రిందికి. పరలోకం ఎక్కడుంది? పైనుంది. పాతాళం ఎక్కడుంది? క్రింద ఉంది. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనుటకై బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గములో నడుచుకుంటాడని బైబిల్లో రాయబడింది. పాతాళం క్రిందుంది, పరలోకం పైనుంది. పైనున్న పరలోకము నుండి క్రిందనున్న పాతాళానికి త్రోసివేయబడ్డాడు, గెంటివేయబడ్డాడు, పడద్రోయబడ్డాడు. కారణం తనకు తానుగా హెచ్చించుకున్నాడండి, దేవునితో సమానముగా చేసుకోవాలనుకున్నాడట. దేవునికి ఇతను పనివాడు కదండి. దేవదూతల పని ఏంటి? దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి,
పరలోకంలో దేవుని దూతల పని ఏంటంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థనలో ఒక విషయాన్ని చెప్పారండి, పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగా కాని మీరు ప్రార్థన చేయండి తండ్రి అని చెప్పాడు ఆయన. ప్రార్థన ఎలా చేయాలట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుందా? పరలోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు ఎవరు అంటే దేవదూతలు. ఆయన చిత్తము నెరవేర్చు దూతలారా మీరు ఆయనను స్తుతించండి అని కీర్తనకారుడు రాశాడు. పరలోకంలో దేవుని ఇష్టాన్ని నెరవేర్చవలసిన ఈ దూత, దేవునికి సేవలందించవలసిన ఈ దూత నిత్యము దేవుని సన్నిధిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో కొనియాడి దేవుని హెచ్చించవలసినటువంటి ఈ దూత తనకు తానుగా దేవునితో సమానముగా చేసుకోవాలనుకున్నాడండి. తన మనసులోనే అనుకున్నాడట. మనసులో ఉన్నది ఎవరికి తెలుస్తుంది చెప్పండి? నా మనసులో ఏదైనా ఉంటే అది మీరు తెలుసుకోలేరు, మీ మనసులో ఏదైనా ఉంటే అది నేను తెలుసుకోలేను. మరి మన మనసులో ఉన్నది ఎవరు తెలుసుకుంటారు? దేవుడు తెలుసుకుంటాడండి. మనసులో అలా అనుకున్నాడంట, వెంటనే దేవుడు అక్కడ నుండి పాతాళానికి పడదోశాడండి. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి, తనకు తానుగా హెచ్చించుకున్నవాడి పరిస్థితి ఇదేనని దేవుడు చెప్పడానికి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇదిగో ఈ మాటలను రాయించాడు. ఈ వ్రాయబడిన సంగతులు మనకెందుకో తెలుసా? యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి. నాకుగా నేను హెచ్చించుకుంటే ఇదే పరిస్థితి నాకు కూడా సంభవిస్తుందని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు కూడానండి మనకుగా మనం హెచ్చించుకోకూడదు దేవుని మీద. అసలు దేవదూతలు ఎవరు అంటే దేవుని పనివారు, అంతేకాదు దేవుని పిల్లలైన మనకు వాళ్ళు సేవలు అందించేవారట. బైబిల్లో వ్రాయబడిన మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 చూడండి, దేవుడు వాళ్ళని ఎందుకు సృష్టించాడో దేవుడు అక్కడ చెప్పాడండి, వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. చూసారండి, వీరందరూ అంటే ఎవరు? దేవదూతల గురించిన అధ్యాయం అండి అది. దేవదూతల గురించి చెబుతూ వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం. చూసారా, రక్షణయను స్వాస్థ్యం పొందేది ఎవరు? మనమే కదండి. దేవుని పిల్లలమైన మనమే రక్షణయను స్వాస్థ్యము పొందేవాళ్ళం. మనకు పరిచారము చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలండి వాళ్ళు. మనకు సేవలు అందించాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుడు చెప్పిన ప్రతి పనిని జరిగించాలి. ఇలాంటి దేవదూత ఒకరోజు తనకుగా తాను హెచ్చించుకున్నాడు. ఎంతగా అంటే దేవునితో సమానముగా ఉండాలని అనుకున్నాడట. పనివాడు పనివాడు తీరుగా ఉండాలి, యజమానుని స్థానంలోకి వెళ్ళాలని అనుకోవటం అది మూర్ఖత్వమే అవుతుంది. ప్రియులారా, తనకు తానుగా హెచ్చించుకున్నాడు, దేవుని చేత తగ్గించబడ్డాడు. ఇంకొక వ్యక్తిని చూడండి, మరొక సందర్భాన్ని చూద్దాం మన బైబిల్లో నుండి. దానియేలు గ్రంథము 5:22-23 అందరూ చూద్దాం, అందరూ చూడండి. దానియేలు గ్రంథము 5:22-23 బెల్షెజరు అతని కుమారుడవగు నీవు ఈ సంగతి అంతయు తెలుసుకొని కూడా నీ మనసును నీవు అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి అంటున్నాడండి. నిన్ను నీవే హెచ్చించుకున్నావు. ఏమండి, పరలోకమందున్న దేవుని మీదనే తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఎవరు? ఇతని పేరు బెల్షెజరు. బెల్షెజరు ఎవరండి? ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యమే బబులోను సామ్రాజ్యం. దాని అధినేత నెబుకద్నెజరు. నెబుకద్నెజరు యొక్క కుమారుడండి బెల్షెజరు. నెబుకద్నెజరు గర్వించినందుకు ఏం చేయబడ్డాడో తెలుసా దేవుని చేత?
దేవుడు అతనిని గడ్డి తినిపించాడండి. దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని నెబుకద్నెజర్కి ఇస్తే అతను తన హృదయంలో గర్వించాడట. అతను గర్వించినందుకు దేవుడు అతన్ని గడ్డి తినిపించాడండి. పశువులే గడ్డి తిన్నాడట, మంచుకు తడిసాడట, ఎండకు ఎండిపోయాడట. మానవులలో నుండి తరమబడి జంతువుల మధ్యన ఆయన నివాసం ఉండవలసిన పరిస్థితి వచ్చిందండి. కారణం ఏంటంటే అది దేవుని శాపం. ఎందుకు దేవుని శాపం అంటే గర్వించినందుకు. ఏమండి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం గర్వించకూడదు, గర్వించతగదు. తగ్గించుకొని దీనులమై దేవుని యందు భయభక్తులు కలిగి మనం బ్రతికితే ఇంకా దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. అది ఎరుగక నెబుకద్నెజరు గర్వించాడు, పశువులే గడ్డి మేశాడు. అతని కుమారుడు బెల్సజరు ఆలోచించాలి కదండి. నీవు అతని కుమారుడు అంటున్నాడు చూడండి, నీకు ఆ సంగతి తెలుసు. మీ నాన్న ఏ స్థితిలో మరణించాడో, చివరి రోజుల్లో ఏ స్థితిలోకి వెళ్ళిపోయాడో నీకు తెలిసి కూడా దేవుని మీద నిన్ను హెచ్చించుకుంటావా అని మాట్లాడుతున్నాడండి. పరలోకమందున్న దేవుని మీదనే నిన్ను నీవు హెచ్చించుకున్నావు కదా. ఎలా హెచ్చించుకున్నాడు చూడండి, చెప్తున్నాడు వివరణ. ఎలా హెచ్చించుకున్నాడు బెల్సెజరు దేవునిపై, నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చి ఉంచుకొని వాటితో త్రాగుచు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి వీటిలతో చేయబడిన దేవతలను స్తుతించితివే గాని నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు గణపరచకుండా ఆయన మీద నిన్ను నీవే హెచ్చించుకుంటావా? మీ నాన్న ఎట్టి స్థితిలోకి వెళ్ళిపోయాడో చివరి దినాల్లో నీకు తెలిసి కూడా నీవు అతని కుమారుడు అయ్యుండి దేవునికి భయపడక, దేవుని ముందు నిన్ను నీవు తగ్గించుకొనక, నిన్ను నీవు హెచ్చించుకొని దేవునికి బాధ కలిగిస్తావా? నీ పని అయిపోయింది అంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి, ఇతను చేసిన పని ఏంటంటే, ఇతను చేసిన పని ఏంటండి, దేవుని మందిరంలో దేవుని సేవలో ఉపయోగపడే ఉపకరణములను తెప్పించుకొని వాటిల్లో మద్యపానం పోసుకొని మత్తు పానీయాలు పోసుకొని వాటిల్లో సేవిస్తున్నాడండి. ఇతనికి అవెక్కడవి? దేవుని మందిరంలో ఉపకరణాలు ఇతనికి ఎక్కడివి అని మీరు అనుకుంటున్నారా? నెబుకద్నెజరు కాలంలో నెబుకద్నెజరు గారు ఆయన ప్రపంచాన్ని జయించాడు కదండి. ఇస్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని జయించి తిరిగి వస్తున్న సమయంలో దేవుని మందిరంలో ఉన్న బంగారపు ఉపకరణాలను కూడా తెచ్చుకొని తన బొక్కసంలో పెట్టేశాడట. ఆ బొక్కసంలో పెట్టుకున్న తర్వాత ఆయన పరిస్థితి ఏమైందో మనకు బైబిల్లో చూసాం, మనం బైబిల్లో చూసాం. ఆయన మరణం తరువాత తన కుమారుడు రాజయ్యాడండి బెల్సెజరు. అయ్యో మా నాన్న పరిస్థితి ఇలా అయిపోయిందని భయపడక ఆ బొక్కసంలో ఉంచబడినటువంటి దేవుని మందిరపు ఉపకరణాలు, పాత నిబంధన కాలంలో దేవుని మందిరానికి కానీ దేవుని మందిరంలో వాడబడే వస్తువులకు కానీ ఒక ప్రత్యేకత ఉండేదండి. వాటిని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, వాటిని ఎవరు వాడుకోవడానికి వీల్లేదు. అవి దేవుని పనిలో వాడబడవలసినవి. పాత నిబంధనలో ఏమంటే దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలం ఉండేది, దాని మీదకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళే అర్హత కూడా లేదండి. మందిరంలో ఉన్న వస్తువులు ఎవరు పడితే వాళ్ళు పట్టుకునేవి కాదు. మందసం కూడా, దేవుని మందిరంలో ఉన్న మందసం కూడా ఎవరు పడితే వాళ్ళు మోసేది కాదు, దాన్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. కొంతమందికి అర్హత ఉంటుంది, దేవుని యాజకులకు. అయితే అలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు ఉపయోగపడేటటువంటి దేవుని ఉపకరణాలను తెచ్చుకొని మళ్ళీ వాటిల్లో మత్తు పానీయాలు పోయించుకొని తాను తన ఉపపత్నులు తన రాణులు అందరు కలిసి వాటిలో మత్తు పానీయాలు సేవిస్తున్నారట. ఇదంతా చూస్తున్న దేవుడు రగిలిపోయాడండి. ఎంత
ఎంత గర్వంరా నీకు నా మీదనే నీవు హెచ్చించుకుంటావా అంటే నన్ను ఎవరు ఏం చేస్తారు నేను ఏం చేసినా నన్ను ఎవరు చేయలేరు ఏమి చేయలేరు దేవుడైన నన్నేమి చేయలేడు అదండి అతని గర్వం అతని హెచ్చింపు అప్పుడు దేవుడు మానవ హస్తం లాంటి ఒక హస్తాన్ని పంపించాడు ఈయన బాగా త్రాగి మత్తుడైపోయి ఉన్నాడండి ఆ రాజనగరి గోడ పోత మీద ఆ హస్తం మానవ హస్తం వచ్చేసి వ్రేళ్ళు ఆ ఒక వ్రాత వ్రాసి వెళ్ళిపోయిందండి ఆ హస్తం ఒక వ్రాత వ్రాసి వెళ్ళిపోయింది ఏంటది మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ దాని భావం కూడా చెప్పాడు దేవుడు నీ రాజ్యమును నీ చేతుల నుండి తీసివేయబోతున్నాడు ఇక నీవు మరణం కాక తప్పదు దేవుడు నీ లెక్క చూసి ముగించేశాడు ఆ రాత్రే బెల్షెజరు హతుడాయను అని మనం బైబిల్లో చదువుతాం తన్ను తాను హెచ్చించుకున్న వాడి పరిస్థితి అండి ఇది బెల్షెజరు తన్ను తాను దేవునిపై హెచ్చించుకున్నాడు మరణాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రియులారా హెచ్చించుకుంటావా దేవుని చేతనే హెచ్చింపబడతావా ఇప్పటివరకు మనం చూసినటువంటి ఏమండి ఈ ప్రధాన దూత అయినటువంటి తేజు నక్షత్రం కానివ్వండి బెల్షెజరు కానివ్వండి తమకు తాముగా హెచ్చించుకొని ఏమండి నాశనమైపోయిన వాళ్ళు వీళ్ళు మరి ఎవరు హెచ్చించాలి మనల్ని దేవుడు హెచ్చించాలండి మనకుగా మనం హెచ్చించుకోకూడదు దేవుడే తగిన సమయమందు మనల్ని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు ఆయన హెచ్చించేంత వరకు మనం దీన మనస్కులమై మనం దేవుని చేతుల్లో దేవుని చేతి క్రింద భయభక్తులతో బ్రతకాలి ఒక మంచి మాట బైబిల్లో చూద్దాం దేవుడే ఏమండి హెచ్చించిన వారు బైబిల్లో ఉన్నారండి దేవుని చేత హెచ్చింపబడిన వారు దేవుని చేత హెచ్చింపబడిన వారు వారిలో ఒక యోసేపు మనకు కనిపిస్తాడు చూడండి ఆయన ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం నుండి చూద్దాం ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనము నుండి నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను ఏమండి ఇవి ఎవరి మాటలు ఐగుప్తు దేశపు రాజు మాటలు రాజు యోసేపుతో ఏమంటున్నాడు యోసేపు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు సింహాసనము విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడను అని యోసేపుతో చెప్పెను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను చూసారండి దేశమంతటి మీద నియమించబడ్డాడట ఎంత హెచ్చింపబడ్డాడండి దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను మరియు ఫరో తన చేతిలో ఉన్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతనిని ఎక్కించెను అప్పుడు వందనము చేయండి ఇతనికి అని జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించెను చూసారండి ఎక్కడి వాడు ఎక్కడికి వచ్చాడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఒకప్పుడు యోసేపు పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు యోసేపు ఏమండి చెరసాలలో సంకెళ్ల మధ్యన సంకెళ్లతో బాధింపబడినవాడు ఇనుము అతని శరీరమును బాధించను అని వ్రాయబడింది ఈ స్థానానికి రాకముందు ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా ఎన్ని అవమానాలు అన్నల చేత ద్వేషింపబడ్డాడు అన్నల చేత అమ్మబడ్డాడు చెయ్యని నేరం తన మీద పడింది తప్పు చేయకుండానే ఎంతో కాలం శిక్షను అనుభవించాడు మనమైతే ఏంటి ప్రభువా నేను ఇంత నమ్మకంగా నీకోసం బ్రతుకుతుంటే నాకు ఈ బాధలేంటి నాకు ఈ కష్టాలేంటి అంటాం చెయ్యని నేరం అతని మీద పడిందండి పోతిఫరు భార్య అతని మీద నేరం మోపింది తన కోరిక తీర్చలేదని ఇతడు నన్ను అవమానపరిచాడని పోతిఫరుకు చెప్పినప్పుడు
పోతిఫరు చెరసాలలో వేయించాడండి. చెరసాలలో ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో కష్టాలు, ఇనుము అతని శరీరమును బాధించింది, అయినా దేవుడిని వదిలిపెట్టలేదండి. ఒకానొక సమయం వచ్చింది, దేవుడు ఉన్నతమైన స్థితికి అతన్ని తీసుకువెళ్ళాడు. రాజు ఈ స్థితిని ఇవ్వడానికి గల కారణం ఏంటంటే దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడండి యోసేపు. కలల యొక్క భావాన్ని చెప్పగలిగేటటువంటి గొప్ప జ్ఞానం రాజుకు కలొచ్చిందట. ఐగుప్తు రాజు ఫరోకి కల వచ్చి కలత చెందాడు. ఆయన కలలో ఏం కనిపిస్తుందంటే ఒక ఏరు కనిపిస్తుందట. ఆ ఏట్లో నుంచి ఏటు ఒడ్డుకి ఏడు ఆవులు వచ్చాయటండి, బలిసిన ఆవులు వచ్చాయట, జమ్ములో మేస్తున్నాయట. అబ్బా ఎంత బాగున్నాయి ఈ ఆవులు అనుకుంటున్న సమయంలోనే అదే ఏటులో నుండి బక్క చిక్కిన మరి ఏడు ఆవులు వచ్చాయట జమ్ములోకి. వచ్చి ఏం చేస్తున్నాయంటే బలమైన ఏడు ఆవులను ఇవి మేచేస్తున్నాయట, మృంగేస్తున్నాయట. ఈయనకి మతిపోయింది, మరలా కలగన్నాడు. ఒక దంటున ఏడు పుష్టిగల వెన్నులు మొలిచాయట, ఆ తర్వాత అదే దంటున మరొక పీల వెన్నులు ఏడు మొలిచాయట. ఈ పీలవి బలమైన వెన్నులను మృంగి వేస్తున్నాయట. ఇవేమీ అర్థం కావట్లేదు ఆయనకి, చూస్తున్నాడే కానీ అర్థం కావట్లేదు. దీని భావం ఏంటో చెప్పమని ఎందరో జ్ఞానులుగా పిలువబడే వాళ్ళని అడిగాడు, గారడి విద్య గల వాళ్ళని, శకునగాండను, కల్దీయులను, జ్ఞానులుగా పిలువబడే వాళ్ళని అందరినీ కూడా అడిగితే ఒకళ్ళు కూడా భావాన్ని చెప్పలేదు. యోసేపు ఆ కల భావాన్ని చెప్పాడు. ఏమండి, రాబోయే 7 సంవత్సరాలలో భయంకరమైన కరువు ఈ దేశానికి, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు రాబోతుందని చెప్పాడు. 7 సంవత్సరాలు బాగా పంట పండే సంవత్సరాలు రాబోతున్నాయి, మరొక 7 సంవత్సరాలు వాటి వెనక రాబోతున్నాయి, భయంకరమైన కరువు వస్తుంది అని చెప్పినప్పుడు, మరి ఆ కరువును ఎలా మనం అధిగమించాలి, ఎలా ఎదుర్కోవాలి, ఆ సమస్య నుండి మనం ఎలా బయటపడాలని అన్నప్పుడు దానికి సలహా ఇచ్చిన వాడు కూడా యోసేపే. అందుకే ఇంత జ్ఞానం కలిగిన నీవు ఇక్కడ కాదయ్యా, ఉండవలసింది నా ప్రక్కన ఉండాలని తన సింహాసనమును ప్రక్కన మరొక సింహాసనం వేయించి అక్కడ కూర్చోబెట్టాడు, తన ఉంగరాన్ని తీసిపెట్టాడు. ఏంటండి ఇంత ఉన్నతమైన స్థితి? ఇంత ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్ళగలిగాడు అంటే దేవుని మీద మంచి నమ్మకం కలిగిన వ్యక్తి అండి. నమ్మకస్తుడు యోసేపు, చాలా నమ్మకమైన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుడు చెప్పిన మాట వింటాడు. దేవుడు అంటే గడగడలాడుతూ ఉంటాడు, మంచి మనసు కదండి. తనకు అపకారం చేసిన అన్నలు ఎదురుపడినా వాళ్ళని శిక్షించకుండా హక్కును చేర్చుకుని వాళ్ళని ఆదుకున్నాడు, ఎంత గొప్ప మనసు అండి. అందుకే దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. ఏమండి, మనకు మంచి మనసు ఉంటే చాలండి, ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడు. ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకెళ్తాడండి. నిన్ను హెచ్చిస్తాడు యోసేపులా. యోసేపు తన్ను తాను హెచ్చించుకోలేదు, దేవుని చేత హెచ్చింపబడ్డాడు. మరొక వ్యక్తిని చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు గారి మాటలు మనం చూస్తాం ప్రియులారా. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున దేవునికి మనవి చేస్తున్నాడటండి, నా ప్రభువా, యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా అంటున్నాడండి. చూసారా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే కదా అంటున్నాడండి. ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. దావీదును దేవుడే హెచ్చించాడు. ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఏమండి ఉండి గొర్రెలను కాచుకుంటున్నవాడు, గొర్రెలను మేపేవాడు, గొర్రెల దొడ్డిలో తిరుగుతున్నవాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడండి. ఇశ్రాయేలు ప్రజలకు రాజును చేశాడు. అతని రాజ్యం ఎంత గొప్పదంటే దాను మొదలుకొని బెయిర్షేబా వరకు విస్తరించిన సామ్రాజ్యం అండి అతనిది. అంత గొప్ప రాజ్యానికి రాజుగా చేశాడు. ఆలోచించండి ప్రియులార్, ఆ స్థితిని చూసుకున్న ఆయన
తన్ను తాను హెచ్చించుకోకుండా ఎంత తగ్గించుకున్నాడు చూడండి. లోపలికి వెళ్ళాడట, దేవుని సన్నిధిలో కూర్చున్నాడట. ఏమని మనవి చేస్తున్నాడండి, ఏం ప్రార్థన చేస్తున్నాడు దేవునికి? దేవా, ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నేను ఎంతటి వాడను, ఆఫ్టర్ ఆల్ గొర్రెలు కాసుకుంటున్న నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నీవే నాకు ఈ స్థితిని ఇచ్చావు. చాలామంది ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తర్వాత ఏమంటారు తెలుసా, నా జ్ఞానం ఏమనుకున్నావు, నా చదువు, నా గొప్పతనం ఇది, ఓ ఎంతో కష్టపడ్డాను. నువ్వు కష్టపడితే ఈ స్థితికి రాలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళే ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. మరి వాళ్ళు ఎందుకో నీవున్న స్థితిలో లేరు. మరి నువ్వెందుకు ఈ స్థితిలో ఉన్నావు అంటే దానికి కారణం దేవుడే. మనం ఏ స్థితిలో ఉన్నా దానికి కారణం దేవుడే. ఎందుకంటే ఆయన హెచ్చించేవాడు, ఒకనిని తగ్గించేవాడు. ఈరోజు మనం ఉన్న స్థితిని మనం ఆలోచిస్తే అది దేవుని వలన కలిగినది. ఇశ్రాయేలీయులకు రాజును చేశాడట దావీదును, మరి ఈరోజు మనల్ని ఏం చేశాడు చెప్పండి? మీరు రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు మనమెవరం? రాజులం అండి. ఒక ఆవిడ అంటుంది, ఇంట్లో కూర్చోవడానికి కుర్చీ లేదు విజయరావు గారు నాకు, నేను ఎలా రాజునవుతానంటుంది. కుర్చీ లేకపోయినా నీవు కుర్చీ లేని రాజువి. దేవుడు నీకు రాజు అని పేరు పెట్టిన తర్వాత నేను రాజును కానంటే ఎలా? రాజులను చేశాడండి దేవుడు మనల్ని. ఎక్కడ ఉండేవాళ్ళం, ఎలాంటి వాళ్ళం, చీకటిలో శాపంలో బ్రతుకుతున్న మనలను దేవుడు తీసుకొచ్చి ఈరోజు ఈ స్థితినిచ్చి తన సంఘంలో కూర్చుండబెట్టాడే. పరిశుద్ధ జనం అని పిలిపించుకునే యోగ్యతనిచ్చాడే మనకు. మర్చిపోకూడదండి దేవుడు చేసిన మేలులు. ఈరోజు మన కళ్ళ ముందు చాలామంది లేరు కదా, కరోనా వచ్చిందండి. గొప్ప గొప్ప వాళ్ళు, పేరు తెచ్చుకున్న వాళ్ళు, బాగా భూస్వాములు, ఆసాములు, ధనవంతులు, పండితులుగా పిలువబడిన వారు ఎందరో ఈరోజు మన కళ్ళ ముందు లేరండి. ఈరోజు మనం ఉన్నాం. కారణం, వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమేం కాదు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ స్థితిలో ఉండగలిగాం. మనం ప్రాణంతో ఉన్నాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారు మర్చిపోలేదండి. ఎంతగా హెచ్చించుటకు నేనెంతటి వాడను. ఒకప్పుడు మన గతం ఏంటి, మన పూర్వీకుల పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎక్కడున్నాం, ఈరోజు మన పరిస్థితి ఏంటి, అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా. ఈరోజు ఈ స్థితినిచ్చింది దేవుడేనండి, మర్చిపోకూడదు. మరి ఆ స్థితిని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈరోజు మీరు అనుకోవచ్చు మాకు ఉన్నతమైన స్థితి లేదని. మీకు ఉన్నతమైన స్థితి దేవుడు ఇవ్వాలి అంటే దావీదు గారిలాగా బ్రతకాలి. దావీదు ఎలా బ్రతికాడో దేవుడిచ్చిన సాక్ష్యం చూడండి, అపోస్తల కార్యాలు 13:22 ఎలా బ్రతికాడు, ఎందుకు హెచ్చింపబడ్డాడు చూడండి. అపోస్తలుల కార్యములు 13:22 తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను హెచ్చింపబడడానికి కారణం చెబుతున్నానండి. అతను హెచ్చింపబడ్డాడు అని చెప్పాను, కారణం చెప్పాను. యోసేపు హెచ్చింపబడ్డాడని చెప్పాను, ఎందుకు హెచ్చింపబడ్డాడో చెప్పాను. నమ్మకంగా బ్రతికాడండి దేవునికి. పోతిఫర్ ఇంట్లో నమ్మకం, రాజు ఇంట్లో నమ్మకం, అతను ఎక్కడున్నా నమ్మకంగా ఉంటాడు. ఎవరు లేని సమయంలో పాపానికి ప్రేరేపించిన, ఇక్కడ ఎవరు లేకున్నా నన్ను దేవుడు చూస్తాడనుకున్నాడండి ఆయన. మనుషులు ఈరోజు ఎలాంటి వాళ్ళు తెలుసా, ఏమైనా ఎవరు లేని సమయాన్ని చూసుకుంటారు పాపం చేయడానికి. ఎవరు లేని సమయం చూసుకొని పాపం చేసి నన్ను ఎవరూ చూడలేదు, అసలు నేను నేరస్తున్నే కాదన్నట్టుగా బ్రతుకుతుంటారండి. ఎవరు లేకున్నా దేవుడు ఉంటాడు, దేవుడు నన్ను చూస్తాడు, ఆయన నేత్రాలు నన్ను చూస్తూనే ఉన్నాయి. నేను ఇలాంటి పాపం చేసి ఆ దేవునికి ద్రోహం చేయకూడదు అనుకున్నాడండి. ఎంత నమ్మకస్తుడండి. అందుకే ఉన్నతమైన స్థితికి యోసేపు వెళ్ళాడు. దావీదు గారు కూడానండి, దేవునికి ఇష్టమైన కార్యాలు చేశాడు, ఉన్నతంగా దేవుని కొరకు బ్రతికాడు. దావీదు గారిలో తప్పు లేదు అనడంలా, తప్పుంది, దిద్దుకున్నాడు, దేవుని కోసం ఉన్నతంగా బ్రతికాడు. దేవునికి ఇష్టానుసారుడుగా యేసుక్రీస్తే దావీదు కుమారుడని పిలువబడ్డాడంటే మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఎంతోమంది రోగులు దావీదు కుమారుడా
మమ్మలను కనికరించమని కేకలు వేశారంటే ఎంత గొప్ప ఘనత దావీదుకు దొరికింది. ఎంత హెచ్చింపబడ్డాడు. దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు వారు పిలువబడ్డారంటే దావీదును దేవుడు ఎంత హెచ్చించాడండి. దానికి కారణం దేవునికి ఇష్టమైనట్టుగా బ్రతుకుతాడు. ఏమన్నా అతను ఏమనుకున్నాడు తెలుసా, తన బ్రతుకులో నాకు ఎన్నో ఇష్టాలు ఉంటాయి, వాటిని నేను నెరవేర్చుకోకూడదు, నా ఇష్టాలని ప్రక్కకు పెట్టి దేవుని ఇష్టాన్ని నేను జరిగించాలి. అందుకే ఒక ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకువెళ్ళాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. మరొక వ్యక్తిని చూడండి, దేవుని చేత హెచ్చింపబడిన వాడు. దానియేలు గ్రంథం 2:48 వచనాన్ని చూడండి ప్రియులారా. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాడండి. దానియేలును దేవుడు ఎంత హెచ్చించాడు. దానియేలును ఎంత హెచ్చించాడండి. జ్ఞానుల మీద నియమించబడ్డాడు. ఒక ఉన్నతమైన స్థితిలో ఏమండి రాజు ప్రక్కన కూర్చున్నాడు. ఎంత ఉన్నతమైన స్థితి దానియేలుకి ఎందుకు వచ్చిందో చెప్పమంటారా. దానియేలు మంచి ప్రార్థనాపరుడు. దానియేలు దేవుని యందు భయభక్తులు గలవాడు, యథార్థంగా దేవుని కోసం బ్రతికినవాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు భూమి మీద, దానియేలు గారు భూమి మీద ఉన్న కాలంలో రాజు చేత ఒక శాసనం చేయించబడింది. ఒక నెల రోజుల పాటు ఎవరు ఏ దేవునికి ప్రార్థనలు చేయకూడదు. తమ విన్నపములన్నీ కూడా రాజుకే తెలియచేయాలి, కానీ దేవుడికి ఎవరు చెప్పడానికి వీలు లేదని ఒక శాసనాన్ని పుట్టించారండి. దీని వెనక కొంతమంది సూత్రధారులు ఉన్నారు, పాత్రధారులు. దానియేలును ఇరికించాలని, దానియేలును దిగజార్చాలని, దానియేలును ఉన్నతమైన స్థితి నుండి తీసివేయించాలని ప్రయత్నం చేశారు. వాళ్ళ పరిస్థితులు ఏమైపోయో బైబిల్లో ఉన్నాయి. దానియేలు హెచ్చింపబడ్డాడు. దానియేలు హెచ్చింపబడ్డాడండి. ప్రార్థన చెయ్యొద్దన్న ఏమండి రాజు శాసనం ప్రకటింపబడిన ప్రజల మధ్యన ఆయన రోజు 3 ప్రార్థన చేయటం మాత్రం మానుకోలేదంట. ఎన్నిసార్లు చేస్తాడు రోజుకి? 3. యెరూషలేం వైపు తన కిటికీలు తెరిచి ఆ యెరూషలేం వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడట, తన ఇంట్లో ఉండి. రోజుకు 3. రోజు 3 మనం ఏం చేస్తామండి? తింటాం. ఆయన ప్రార్థన చేస్తాడు, మనమేమో 3 తింటాం. ఒక ఆయన నాతో అన్నాడండి, అన్న దానియేలులాగా ఈ మధ్య 3 రోజుకు ప్రార్థన చేసుకుంటున్నానన్న అన్నాడండి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, తమ్ముడా ఎప్పుడు చేస్తున్నావు ప్రార్థన దేవుడి కంటే? ఏముందన్న పొద్దున్నే టిఫిన్ చేసుకునేటప్పుడు ఎలాగ ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం అప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటాం అన్న మేము, తర్వాత రాత్రి మళ్ళీ భోజనం చేస్తాం ప్రార్థన చేసుకుంటాం. దానియేలులాగా ముచ్చటగా 3 రోజు ప్రార్థన చేసుకుంటున్నామన్న. ఏమంటే భోజనం చేసేటప్పుడు ప్రార్థన ఏం చేస్తాం మనం చెప్పండి? ఏదో పచ్చడో పప్పు పెడితే ప్రార్థన సాగుద్దేమో, కానీ మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీయో ఎవడైనా మనం ముందుకు తెచ్చాడనుకోండి, నిమిషం కూడా ఉండదు ప్రార్థన, సెకనుల్లో అయిపోద్ది. మళ్ళీ దీనికి పెట్టిన పేరేంటి? దానియేలులాగా 3 ప్రార్థన. దానియేలు భోజనం చేసేటప్పుడు చేశాడా? ప్రత్యేకంగా సమయాన్ని ఆయన కేటాయించుకున్నాడా? ప్రత్యేకంగా ప్రార్థనాపరుడు ఏమండి, దేవునికి యథార్థంగా బ్రతికినవాడు. శాసనాన్ని ఉల్లంఘించాడని సింహాల బోన్లో వేయించబడ్డాడు. సింహాల బోన్లో వేస్తే సింహాలు ముట్టుకోవట్లేదట. దేవుడు ఏం చెప్పాడు వాటికి? ముట్టుకున్నారా చేస్తారు, జాగ్రత్త, సైలెన్స్, నిశ్శబ్దంగా ఉన్నాయండి, అలా ఊరుకున్నాయి. ఆ రాత్రి అంతా రాజుకు నిద్ర పట్టలేదట. రాజుకు ఇష్టమైన వాడండి దానియేలు, చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు. అయ్యో మంచి దానియేలు, మంచి క్యారెక్టర్ కలిగిన వాడు, సింహాల గుహలో వేయబడ్డాడే, తప్పనిసరిగా అతని దేవుడు అతన్ని కాపాడే ఉంటాడని అనుకున్నాడండి. ఆ రాత్రి నాట్యం లేదట, ఆ రాత్రి ఆడంబరం ఏమీ లేదు, ఆనందం లేదు రాజుకి. తెల్ల తెల్లవారుతుండగానే ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చి కేక వేస్తున్నాడు.
జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగానా అన్నప్పుడు లోపల నుండి స్వరం వినబడుతుంది చూడండి ఏమన్నాడు అందుకు దానియేలు దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని నా దేవుని దృష్టికి నిర్దోషినిగా నేను కనబడితిని గనుక ఆయన తన దూతను అంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా ఉండునట్లు వాటి నోర్లు దేవుడే ఏం చేశాడట సైలెన్స్ నోరు మూసుకోండి స్కూల్లో పిల్లలు అలరి చేస్తుంటే టీచర్ ఏమంటారు టీచర్ ఏమంటుంది సైలెన్స్ నోటి మీద వేసుకోండి సింహాల పరిస్థితి అట్లా అయిపోయిందండి అక్కడ ఇక అతన్ని బయటికి దీయించి రాజు ఇతని మీద కుట్ర చేసింది ఎవరు వాళ్ళందరిని పట్టుకొచ్చి అందులో వేయమన్నాడండి పైన ఉన్న వాళ్ళ పైన నేలకు కూడా కింద పడలేదు వాళ్ళు నేల మీద పడకుండానే పైన ఉన్న వాళ్ళ పైన అందుకున్నాయట ఎముకలతో సహా పగులు కొరుక్కొని తినేసేయండి ఆ తర్వాత దానియేలును రాజు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాడు కదా ఇది జరిగిన తర్వాత ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక ఉన్నతమైన స్థితి ఆలోచించండి దానియేలు మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి అందుకే దేవుడు హెచ్చించాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇంకో సందర్భాన్ని చూసుకొని ప్రార్థన చేసుకుందాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చూద్దామండి 5వ వచనం నుండి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనునట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను దేవుని చేత హెచ్చింపబడిన వాడు ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనను అధికముగా హెచ్చించాడట అంటే ఈయనలాగా ఈయనలాగా ఎవరు హెచ్చింపబడలేదండి ఎంత అధికంగా ఎందుకంటే ఏమండి ఎందుకంటే అందరికంటే గొప్పగా బ్రతికిన వాడు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు అందరికంటే ఇప్పుడు చెప్పుకున్నామా మనం యోసేపు కంటే ఇంకా ఎవరి గురించి చూసాం మనం యోసేపు కంటే దానియేలు కంటే దావీదు కంటే ఎంతో ఉన్నతంగా బ్రతికిన వాడండి ఎవరు యేసుక్రీస్తు వారు వాళ్ళలోనైనా ఏమైనా చిన్న చిన్న లోపాలు మనం చూపించవచ్చు కానీ ఈయనలో మాత్రం ఏ లోపం మనం చూపించలేము అసలు ఆ యోగ్యత కూడా మనకి లేదు ఆయనలో పాపముందని చెప్పే అర్హత లేదు మనకి నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ప్రపంచానికే సవాలు విసిరినవాడు ఆయన నాలో పాపమున్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అన్నాడండి ఈ మాట ఎవరైనా చెప్పగలరా ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు వారికి ఒక్కడికే సాధ్యం ఆయనలో ఏ పాపం లేదండి ఆయన నీతిమంతుడు పిలాతు ముందుకు తీసుకెళ్ళి రకరకాల నేరాలు ఆయన మీద మోపారు కదా రాజునని చెప్పుకుంటున్నాడు దేవుని అని చెప్పుకుంటున్నాడు దైవద్రోహి దేవుడిని అని చెప్పుకున్నాడు కనుక దైవద్రోహి రాజునని చెప్పుకున్నాడు కనుక రాజద్రోహి ఇతన్ని సిలువ వేయండి రోమా ప్రభుత్వపు గవర్నరు అతని జీవితాన్నంతా పరిశీలించాడండి పరీక్షించాడు ఆయన అన్నాడు మీరు చెప్పే ఏ నేరం కూడా ఆయన చేసినట్టు రుజువు కాలేదు మరణమునకు తగిన దోషము ఆయన చేయలేదు ఇతన్ని నేను నిర్దోషినిగా విడుదల చేస్తాను అన్నాడండి కానీ వాళ్ళు మాత్రం సిలువ వేయండి అన్నారండి
పిలాతు గారి భార్య పిలాతు గారి దగ్గరికి వచ్చి ఏమన్నదో తెలుసా, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసుక్రీస్తు వారు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు బైబిల్లో మనం చూస్తాం, నీతిమంతుడు లేడు అక్కడ లేడు, కనబడుతున్నాడు నీతిమంతుడు. ఆయన ద్వారా మనం ఈరోజు నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసుక్రీస్తు వారు నీతిమంతుడు. ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత దానిని నెరవేర్చి నీతిమంతుడిగా తీర్చబడిన వాడు ఒక్కడ కూడా లేడండి. ఒక యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రాన్ని అంతటిని నెరవేర్చి నీతిమంతుడిగా దేవుని ముందు నిలబడినవాడు. ఎంతగా హెచ్చింపబడ్డాడండి, ఎంత తగ్గించుకున్నాడు ముందు హెచ్చింపబడడానికి. అందుకే పౌలు గారు అన్నాడు ఆ 5వ వచనంలో, ఏమండి, ఫిలిప్పి పత్రిక 2:5లో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి? ఆయన మనసు దేన మనస్సు? తగ్గించుకున్నాడు ఆయన. ఎంత తగ్గించుకున్నాడంటే, దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. పరలోకంలో ఆయన స్థితి ఏంటి? దేవునితో సమానుడు, తండ్రితో సమానుడు, దేవునికి ప్రియమైన కుమారుడు కదండి. ఏమంటే మన పిల్లల్ని మనం మనకంటే తక్కువగా చూడమండి, గొప్పగానే చూస్తాం. అవునా? మన పిల్లల్ని ఉన్నతంగా చూసుకుంటాం మనం. నా కుమారుడండి వీడు, నేను వాడికంటే గొప్పోండండి, మావాడు పనికిమాలినోడండి అని చెప్పుకో మనం. మా అబ్బాయి చాలా మంచోడండి, వాడు గొప్పవాడండి, గొప్ప మనసున్నవాడండి, అబ్బబ్బబ్బ వాడు చాలా మంచోడండి అని చెప్పుకుంటాం మనం, నెత్తి మీద పెట్టుకుంటాం. తనతో సమానంగా ఉంచుకున్నాడట పరలోకంలో. దేవునితో సమానముగా ఉండుట ఇది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టాడటండి. అందులో ఆ మనుషుల పోలికలు కూడా మళ్ళా ఏ స్వరూపం? రాజస్వరూపం కాదు, దాసుని స్వరూపం ధరించుకున్నాడట. దాసుని స్వరూపం అంటే ఒక ఉన్నతమైన స్థితి నుంచి కిందికి వచ్చాడు ఆయన. ఈ లోకంలో ఎవరైనా కింద స్థాయి నుంచి పైకి వెళ్తారు, అంతే కదండి. ఒక్కొక్క స్థానాన్ని అధిగమిస్తూ ఒక ఉన్నతమైన స్థితికి వెళతారు ఈ లోకంలో ఉన్న మనుషులు. కానీ పరలోకంలో ఉన్న మన ప్రభువేమో ఉన్నతమైన స్థితిని వదిలి ఆయన ఎక్కడికి వచ్చాడు? దాసుడు స్థానానికి వచ్చాడండి. దేవునితో సమానుడు, దేవుడని పిలువబడేవాడు ఆయన. తను తానే రిక్తునిగా చేసుకున్నాడట, మరియు తన ఆకారమందు ఎలా కనబడాడట? మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని, ఈ నేరం చేశాడు ఆ నేరం చేశాడు అని చెప్పి నోరు మూసుకొని బొచ్చు కత్తిరించుగా ఉంటుందో అలా ఆయన నోరు తెరవలేదట. ఏంటయ్యా నోరు తెరవవా నీవు అంటున్నాడు పిలాతు. నీవు నోరు తెరిచి నేను ఏ నేరం చేయలేదని చెబితే నేను నిన్ను విడుదల చేస్తాను, నాకు అధికారం ఉందని చెప్తున్నాడు. నోరు తెరవలేదటండి, తన్ను తానే తగ్గించుకున్నాడు మన కోసం. ఆయన ఆ రోజు తగ్గించుకోకపోతే ఈరోజు మనకు రక్షణ భాగ్యం దొరికేది కాదు. నేను ఏ నేరం చేయలేదులే అని ఆ రోజు ఒప్పుకొని నన్ను విడుదల చేయండి అంటే ఆ రోజు ఆయనకు ఆ శిక్ష పడేది కాదు. కానీ నీవు నేరం చేసావు అన్నప్పుడు అలానే సైలెంట్గా ఉన్నాడండి, సైలెంట్గా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఎలా మౌనముగా ఉంటుందో అలా నోరు తెరవలేదటండి. అందుకు ఆయనకు శిక్ష పడింది. ఆ శిక్ష పడడాన్ని బట్టి ఈరోజు మనకు రక్షణ భాగ్యం దొరికింది. రాజులమైపోయాం మనం. ఈరోజు మనం రాజులమయ్యామంటే ఆయన ఒక ఉన్నతమైన స్థితి నుంచి కిందికి రావడాన్ని బట్టే కదా, ఆయనను బట్టే కదా మనకి ఈ స్థితి. ఆయన లాంటి మనసు మనకుంటే దేవుని చేత మనం కూడా హెచ్చింపబడతామండి. ఎంత హెచ్చింపబడ్డానంటే ఇంత తగ్గించుకున్నది 9వ వచనం అండి. అక్కడే 9వ వచనం, అందుచేత అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషును పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని మరణము పొందునంతగా, శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై ఉన్నందుకు, ఎంత తగ్గించుకున్నందుకు, ఎంత హెచ్చింపబడ్డాడో 9వ వచనం ఉంది. అందుచేత ఎలా బ్రతికాడు గనక ఆయన,
అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద మూడు లోకాలను చూపిస్తున్నాడండి. పరలోకంలో ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి. ఈరోజు ప్రార్థన చేసుకుందాం మోకరించండి అంటే చాలామందికి మోకాళ్ళు వంగటం లేదు. నా కాళ్ళు వంగవండి అన్నోడు కూడా ఆ రోజు మోకాళ్ళు వేయక తప్పదు. యేసు ముందు మోకాళ్ళు వేయాలి. చాలామంది మాకు సిగ్గండి, మరి ఆ రోజు సిగ్గుపడుతూనే మోకాళ్ళు వేయాలి. ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. అంటే అందరికంటే ఎక్కడున్నాడు ఆయన, ఎంత తగ్గించుకున్నాడో అంత హెచ్చింపబడ్డాడు. మళ్ళీ మనుషుల పోలికగా మళ్ళీ అందులో ఏ స్వరూపం అంటే బాగా తక్కువ స్థాయిలోకి వచ్చేసాడు ఆయన. ఇప్పుడు అందరికంటే ఒక ఉన్నతమైన స్థితికి చేరుకున్నాడు. పరలోకమందు ఉన్న వాళ్ళలో కానీ ఇటు భూమి మీద ఉన్న వాళ్ళలో కానీ పాతాళంలో ఉన్న వాళ్ళలో కానీ ఎవ్వరు కూడా ఆయన కంటే గొప్పవాళ్ళు లేరు. అన్ని నామములకు పైనామం అంటే అందరికంటే పైన ఉన్నాడన్నమాట, ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట. అన్ని నామముల కంటే పైనామం అంటే అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నాడండి. ఈ స్థితి ఎవరిచ్చారు అంటే తండ్రి అనుగ్రహించాడు. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను, తండ్రి అనుగ్రహించాడు. ఏమండి దేవుడేనండి మనకు ఏమండి ఈ స్థానాలు ఇవ్వాలంటే? మనల్ని హెచ్చించాలన్న దేవుడే, మనల్ని తగ్గించాలన్న దేవుడే. మరి యేసుక్రీస్తే తగ్గించుకున్నాడు, మనం తగ్గించుకోవద్దా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని శిష్యులకు యేసుక్రీస్తు వారు చెప్పారు, ఈరోజు మనకు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, మనం దేవుని దృష్టిలో పడ్డాము అంటే ఆయన మనలను హెచ్చిస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, చదవండి. యెషయా గ్రంథం 66:2 చదువుకొని ముగించుకుందాం. యెషయా గ్రంథము 66:2 యెషయా గ్రంథం 66:2 అవన్నీ నా హస్తకృతములు సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై, చూసారా యేసుక్రీస్తుల ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాటలు విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన దృష్టి మన మీద పడిందా? మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం. ఆయన దృష్టి పడాలి అంటే, ఆయన దృష్టి మన మీదకు రావాలి అంటే ఏమండి మనం ఎవరిలా ఉండాలో తెలుసా? ఒక యోసేపులా బ్రతకాలి నమ్మకంగా, ఒక దావీదు గారిలా బ్రతకాలి దేవునికి ఇష్టలంగా, ఒక దానియేలులా బ్రతకాలి ఒక మంచి ప్రార్థనాపరుడులా, ఒక యేసుక్రీస్తులా బ్రతకాలి తగ్గింపు కలిగిన వ్యక్తిగా, మంచి మనసున్న వ్యక్తిగా. అలా మనం బ్రతికితే ఆయన దృష్టి మన మీద పడుతుంది, ఆయన మనను ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. నిన్ను నీవు హెచ్చించుకుంటావా? పడద్రోయబడతావు. తనకు తానుగా హెచ్చించుకున్న అపవాది పాతాళానికి పడద్రోయబడ్డాడు. తనకు తానుగా హెచ్చించుకున్న బెలిసెజరు రాజు హతుడైపోయాడు. మనకుగా మనం హెచ్చించుకుంటే మనకు పట్టే గతి అదే. దేవుడు హెచ్చించాడా? ఇక నిన్ను ఎవడూ ఆపలేడు ఈ ప్రపంచంలో. ఒక ఉన్నతమైన స్థితిని చేరుకుంటాం. ఏమంటే భౌతికంగా మనం ఎలా ఉన్నా పర్లేదండి, మనం ఏదో పెద్ద పెద్ద సంపాదనలు కలిగి ఒక ఉన్నతమైన స్థితిలోకి, లోక సంబంధమైన అధికారాల్లో ఒక ఉన్నతమైన స్థితికి ఎదగాలని కాదు, కానీ ఆత్మీయతలో మనం ఎంతో గొప్పవాళ్ళంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలకు మనం వారసులం కావాలి. ఆత్మీయతలో ఎదగాలి, ఒక ఉన్నతమైన స్థితికి మనం చేరుకోవాలి. వీరిలా బ్రతికినప్పుడే ఒక యోసేపులా, ఒక దావీదులా, ఒక దానియేలులా, క్రీస్తులా బ్రతికినప్పుడే అది సాధ్యమవుతుంది. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు.